ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తెలుగు స్టార్ నటుడు బిగ్ బాస్ కంటెస్టెంట్ కన్నుమూత. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము. సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు సూర్యకిరణ్ సోమవారం ఉదయం మరణించారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సూర్యకిరణ్ సోమవారం చెన్నైలోని తుదిశ్వాస విడిచారు. సూర్యకిరణ్ మరణ వార్తను ఆయన కుటుంబ సభ్యులు ధృవీకరించారు. బాలనటుడిగా కెరీర్ ప్రారంభించిన సూర్యకిరణ్ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారి కొన్ని సినిమాల్లో కూడా నటించారు. సూర్యకిరణ్ దాదాపు 200 సినిమాలకు పైగానే నటించారని చెప్తున్నారు. తెలుగులో సుమంత్ హీరోగా నటించిన సత్యం సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. హీరోగా సుమంత్ కెరీర్లో ఇది హిట్ సినిమా కావడం విశేషం. తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో ధనా 51 అనే సినిమా వచ్చినప్పటికీ అది అనుకున్నంత విజయం సాధించలేకపోయింది. తర్వాత బ్రహ్మాస్త్రం, రాజుబాయ్, చాప్టర్ 6 వంటి చిత్రాలకు సూర్యకిరణ్ దర్శకత్వం వహించారు. హీరోయిన్ కళ్యాణిని ప్రేమించి వివాహం చేసుకున్న సూర్యకిరణ్ తర్వాత అభిప్రాయ భేదాలు తలెత్తడంతో కొద్ది రోజులకి ఆమెకు విడాకులిచ్చారు. కళ్యాణితో విడిపోయిన తర్వాత సూర్యకిరణ్ జీవితం మరింత ఆటుపోటులకు లోనైంది. ఆర్థికంగా కూడా సూర్యకిరణ్ చాలానే ఇబ్బందులను ఫేస్ చేశారు. దీంతో బిగ్ బాస్ షోలో ఎంట్రీ ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చారు. అయితే ఆ షోలో ఎక్కువ రోజులు కొనసాగలేక బయటకు వచ్చేసారు, ఎలిమినేట్ అయి బయటకు వచ్చేసారు. గత కొన్ని రోజులుగా కామర్ల వ్యాధితో బాధపడుతున్న సూర్యకిరణ్ ఆ వ్యాధి మరింత ముదరడంతో కన్నుమూసినట్లుగా తెలుస్తోంది. ఆయన మరణంతో సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతిపై సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.